నడు పొందలేరు యేసుని బోధలు విననివారు నిత్య జీవాన్ని ఎన్నడు పొందలేరు ప్రభువా ప్రభువని పిలువగానే పరలోకము చేరలేరు తన చిత్తము నెరవేర్చువారే తన వారసులౌ పరిచావు రోగినైన నా శరీరమును స్వస్థపరిచావు స్తుతియు ఘనత మహిమ గల ప్రభావములు ప్రభు నేసుకు మాత్రమే చెల్లునుగాక. ప్రభు నందు ప్రియదేవుడలారా, ప్రవచన్ టీవీ టెలికాస్ట్ ద్వారా ప్రభు శక్తి సందేశాలను అందించడానికి దేవుడు మరొక ద్వారాలు తెరిచినందుకు ప్రభుని ఎంతగానో స్తుతించగలుగుతున్నాం. మరి దినమందు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనం బలపరచలాగిన చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు శక్తి సందేశాల వాక్యాన్ని ప్రారంభిద్దాం. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములు కొందనాలు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో కార్యసిద్ధి జరిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగినవాడు, సహాయకుడు, సర్వాధికారైనటువంటి దేవుడు, మన పక్షాన్ని నిలిచేటువంటి దేవుడు. ఆ సంగతి మనకి బాగా తెలుసు. కొన్ని కొన్ని సందర్భంలో మనిషి ఆలోచించేటువంటి ఆలోచన ఏంటంటే, నా జీవితానికి తోడు కలిగిన వారు కావాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. శ్రమలో ఉన్నప్పుడు తోడు కావాలి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తోడు కావాలి, ఆదరించడానికి ముందుకు నడిపించడానికి తోడు కావాలి అనేటువంటి విషయాన్ని మనిషి కోరుకుంటూ ఉంటాడు. సర్వసాధారణంగా మనిషి కొంతకాలమే బ్రతుకుతాడు కనుక అంతవరకు ఆ మనిషి తోడుగా ఉంటాడు అన్న గ్యారంటీ ఏది లేదు. ఎందుకంటే మనుషుని జీవితము కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు కనుక. ఏ క్షణాన మనిషి ఈ లోక యాత్ర ముగించగలుగుతాడో మనిషికి తెలియదు. కాబట్టి మరి ఎవరు మనకు నిత్యము తోడుగా ఉండేటువంటి వ్యక్తి అంటే దేవాతి దేవుడు. నేను మీతో సదాకాలము తోడై ఉండానని మాట్లాడుతున్నటువంటి దేవుడు ఆయన. కనుక ఆయన మనకు తోడుగా ఉండగలిగితే మన జీవితాలు సంతృప్తికరమైన మార్గంలో నడిపించబడతాయి. ఇక్కడ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నీవు బ్రతుకు దినములు అన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయిందును. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆనాడు ఇజ్రాయేలుని ఐగుప్తులోంచి నడిపించినటువంటి నాయకుడు అనబడినటువంటి మోషే గారు కొంతకాలం ఇజ్రాయేలుని దేవుడు చెప్పిన మాట ప్రకారము నడిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే
మానవుడు గనక అతని జీవిత యాత్ర ఈ లోకంలో ముగించుకొని ప్రభు సన్నిధిలో చేరాడు. ఆ ప్రభు సన్నిధిలో చేరినటువంటి తర్వాత యెహోషువకి సందేశం వచ్చింది. అతను ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. ఏంటి ఆలోచన అంటే, మనం నడిపించడానికి మోషే లేడు కనుక ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం ఎలా చేర్చగలుగుతాం, నడిపించే నాయకుడు లేడు అనేటువంటి పరిస్థితిలో ఈ ఇజ్రాయేల్ గురించి యెహోషువ ఆలోచన చేస్తున్న సమయంలో దేవుడు యెహోషువ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట. అందుకనే నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, జడియమాక, భయపడమాక. కారణం ఏంటంటే, నేను మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నేను నీకును తోడుగా ఉందును అని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియ దేవుడులారా, దేవుడు యెహోషువతో మాట్లాడిన తర్వాత సర్వ కృపానిధి దేవుడు సదాకాలము తోడై ఉంటాడు అన్న సంగతి యెహోషువ గ్రహించిన వాడిగా ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని మన ఎడల కొనసాగించే దేవుడు గనక యెహోషువ సమృద్ధైనటువంటి ధైర్యంతో నింపబడ్డాడు. దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు గనుక మోషే ప్రతి విషయంలో ఎక్కడ ఎన్నడో ఎప్పుడు విఫలమాకోకుండా తన జీవితాన్ని ముందుకి కొనసాగింపజేసే శక్తిని దేవుడు అతనికి ఇచ్చాడు. కారణం, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనుక. ఆ సర్వకృప అనేది దేవుడు నాకు తోడై ఉంటాడని వాగ్దానం చేశాడు గనుక నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు వెనకంజి వేయాలి అన్న ఉద్దేశంతో దేవుడు వాగ్దానాన్ని పొందుకొని ధైర్యంగా ఇజ్రాయేల్ నడిపించడానికి తన మనసును పురుకొల్పుకొని అడుగు ముందుకేయటం జరిగింది. ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాలు ఎట్లా ఉంటాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 39వ అధ్యాయంలో యెహోవా అతనికి తోడై ఉండిననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు, అతని యజమానుడు చూచినప్పుడు యేసువు మీద అతనికి కటాక్షము కలిగేను, కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడేను. ప్రభు మనకు తోడుగా ఉంటే మనకేం కలుగుతుంది? రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ప్రభు మనకు తోడుగా ఉంటే మనం చేసే పని సఫలమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తి పడినటువంటి యేసేబు దేశం కాని దేశంలో అన్యజనుల మధ్యలో ఒక బానిసిగా తన వృత్తిని కొనసాగింపజేస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో ఈ యేసేబు నేను బానిసని అనే విషయాన్ని మర్చిపోయి ఏ పని నాకు అప్పచెప్పబడిందో ఆ అప్పచెప్పబడినటువంటి పనిని నమ్మకంగా చేయాలి అన్న ఉద్దేశంతో తన నమ్మకత్వాన్ని కనుపరిచేటువంటి సమయం. ఇక్కడ చక్కగా రాయబడిన మాట, యెహోవా అతనికి తోడై ఉండిన సంగతిని ఎవరు చూస్తున్నారంటే తన యజమానుడు చూస్తున్నట్లుగా కనబడుతుంది. జాగ్రత్తగా వినాలి. కొన్ని సందర్భంలో ప్రభు మనకు తోడుగా ఉంటే ప్రభు మన ప్రక్కనే ఉన్నాడు, ఆయన సన్నిధి నాతో ఉంది అన్న సంగతి అనుభవించే వారికి తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క యజమానుడు బానిసగా ఉన్నటువంటి యేసేబు జీవితాన్ని పరిశీలిస్తున్నాడు గనుక అతనికి ఏమైనా అర్థమైందంటే, ఆహా, ఇతడు ఒంటరి వాడు కాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు తన పక్షాన నిలబడి తనకు తోడుగా ఉన్నాడు అన్న సంగతిని గుర్తెరిగిన వాడిగా ఉన్నాడు. యేసేబు చేసేటువంటి పని ఎప్పుడు కూడా ఇది సరిగ్గా జరగలేదే అన్న సందర్భం తలుచుకొని బాధపడిన పరిస్థితులు కనబడతలా. యేసేబు ఏ పని అయితే పూనుకున్నాడో అతడు చేసిన పని అంతా కూడా దేవుడు దగ్గరుండి దాన్ని సఫలం చేసేవాడని వాక్యం చెప్పబడుతున్న మాట. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు మనకు తోడై ఉంటే మన జీవితంలో విఫలం అనేటువంటిది చూడలేం. ప్రభు నామంలో ప్రార్థన చేసి ఏ పని అయితే నువ్వు ప్రారంభిస్తావో దాన్ని నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. యేసేబు ఇక్కడ బానిసి బ్రతుకు బ్రతకవచ్చు, దేవుడు తోడుగా ఉన్నాడు గనుకే అన్ని దేశంలో రాజుగా మార్చబడ్డాడు. కొంతకాలం అయిన తర్వాత చెరసాలలో చేరి నేరానికి బందీగా ఉన్నాడు, కానీ ప్రభు కూడా అతన్ని అక్కడ విడిచిపెట్టక అక్కడ తోడుగా ఉన్నాడు. యేసేబు జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసినప్పుడు నానేవారు అందరి విడిచిపెట్టినా కూడా ఏ దేవుని కలిగి జీవిస్తున్నాడో, ఏ దేవుని వెంబడి నడుస్తున్నాడో, ఏ దేవుని బట్టి బ్రతుకుతున్నాడో ఆ దేవాతి దేవుడు యేసేబుకు తోడై ఉన్నాడు. కాబట్టే ఒక బానిస బ్రతుకున్నటువంటి యేసేబు ఒక దినమందు రాజుగా మార్చబడటానికి అవకాశం కుదిరింది. కారణం ఏంటంటే, ప్రభు అతను తోడుగా ఉన్నాడు గనుక. ప్రియ దేవుడలారా, మనుషులందరూ మనకి నిత్యము తోడుగా ఉండరు. మనుషుడి మీద నువ్వు ఆధారపడక ప్రభువుని ఆశ్రయించగలిగితే ఇదిగో నువ్వు చేసే పని సఫలం అయిపోతూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, ఏదైనా చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నాం, ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాం ప్రారంభించలేకపోతున్నాం, సమృద్ధి అనేటువంటి మా జీవితంలో లేకపోతుంది అయ్యా అని కొన్ని కొన్ని సందర్భంలో మాటలు చెప్పినప్పుడు అక్కడ ఆలోచించవలసిన పరిస్థితి కనబడుతుంది. కారణం ఏంటంటే, డబ్బుతోనే వ్యాపారాన్ని ప్రారంభించిన పలుకుబడితో మన పని ప్రారంభించబడుతున్నా కూడా అక్కడ కార్యసిద్ధి జరగదు. మరి ఎవరుండాలి?
ప్రభు మనకు తోడుగా ఉండగలగాలి, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి, ఆయన సహవాసం మనకు తోడుగా ఉండగలగాలి, అప్పుడు మనం చేసే పని సఫలమవుతుంది. అందుకని ఇక్కడ యజమానుడు సాక్షిస్తున్నాడు పనివాడి ఆడల. ఒకటి, ప్రభు మనకు తోడుగా ఉంటే మనం చేసే పని అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది, మనం చేసే పని దీవినిగా మార్చబడుతుంది. ఈ వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఇతని జీవితము సఫలపరచబడి ముందు కొనసాగించబడింది. దేవుడు మనకు తోడుగా ఉంటే మన పనులు సఫలం అవుతాయి. రెండవది, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా అందులో మనం విజయాన్ని చూడగలుగుతూ ఉంటాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంస్థ అనేటువంటి వ్యక్తి మనకి కనబడతూ ఉంటాడు. ఆ రోజుల్లో ఇస్రాయేల్ అందరూ కూడా ఫిలిస్తీన్లకు భయపడి విజయాన్ని చూడలేక వెనుదిరిగేటువంటి పరిస్థితులు ఉన్నారు. అలాంటి సమయంలో ఒక వాగ్దాన పుత్రుడిగా పట్టుబడినటువంటి వ్యక్తి, ఆల్రెడీ అప్పటికే మనోహకి బిడ్డలేనటువంటి పరిస్థితి, కానీ దేవుడు ఒక దినమందు దర్శించి దేవుడు చెప్తున్న మాట, ఇదిగో మీకు కుమారుడు పుట్టబోతున్నాడు కనుక అతడు నాజీరు చేయబడిన వాడిగా ఉండాలి, ప్రతిష్ఠించబడిన వాడిగా ఉండాలి, ఇజ్రాయేలును రక్షించటానికి నేను ఏర్పరచుకున్నటువంటి కుమారుడు కాబట్టి నా బలము చేత నా శక్తి చేత సమృద్ధి అయినటువంటి అభిషేకాన్ని సంసోను మీద ఉంచగలుగుతాను కనుక అతన్ని మీరు ఇలా పెంచాలని దేవుడు వారికి ఆజ్ఞాపించిన తర్వాత దేవుడి శక్తి వాగ్దాన పూర్వకంగా అతనికి ఉంది కనుక, దేవుడే అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు ఎక్కడికి వెళితే అక్కడ విజయాన్ని చేకూర్చుకొని ఇజ్రాయేల్ దగ్గరికి తిరిగి రావటం జరుగుతుంది. అప్పటి వరకు కూడా బలహీనమైన వారిగా ఉన్నారు, కానీ సంసోను వచ్చిన తర్వాత ఇజ్రాయేలు బలాన్ని పొందుకున్న వారిగా ఉన్నారు. దేవుడు సంసోనికి తోడుగా ఉన్నాడు అన్న సంగతిని వారు గుర్తెరిగిన వారిగా ఉన్నారు. ఒక రోజున ఈ సంస్థను వెళ్తున్న సందర్భంలో అతనికి సింహం ఎదురుగా వచ్చింది. సర్వసాధారణంగా ఏదైనా జంతువులు చూస్తే పారిపోయే మనస్తత్వం మనుషులది. అతడు ధైర్యంగా నిలబడతాను కారణం ఏంటంటే ప్రభు అతనికి తోడుగా ఉన్నాడు, ఆ సంగతిని అతను గుర్తెరిగిన వాడిగా ఉన్నాడు. మేక పిల్లను చీల్చినట్టుగా కొదమ సింహాన్ని చీల్చి చంపినట్లుగా అక్కడ లేఖన భాగం మనకు కనబడుతుంది. అంటే కారణం ఏంటంటే ఆ సింహాన్ని జయించగలిగేటువంటి కృప దేవుడిచ్చాడు. అంత మాత్రం కాదు కానీ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ కూడా ఒక దవడ ఎముక పట్టుకొని కొంతమంది శత్రువుని చంపడానికి కూడా దేవుడు ఆ బడికి గొప్ప విజయాన్ని సమకూర్చాడు. కారణం ఏంటంటే ప్రభు అతనికి తోడై ఉన్నాడు కనుక. మొదటిగా, దేవుడు తోడుగా ఉంటే మనం చేసే పని సఫలమవుతుంది. రెండవదిగా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి విజయం అనుగ్రహించబడుతుంది. ప్రదేవుని బిడలారా, ప్రతి దాంట్లో విజయాన్ని మనకు కలుగు చేసే దేవుడు ఆయన. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ ప్రతి పరిస్థితిని కూడా ఆయన నీకు విడుదల కలుగు చేసి జయాన్ని కలుగు చేసి నిన్ను నడిపించే నమ్మదగినటువంటి దేవుడు ఉన్నాడనే సంగతి ఈ దినమందు వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్న మాటన మనం ఎంతైనా విని సంతోషభరితలుగా ఉండాలని మనం చేస్తున్నాను. చాలామంది అంటూ ఉంటారు నా జీవితానికి విజయం అనేటువంటి లేదు, కానీ ప్రభు తోడుగా ఉంటే నీ జీవితములకు ఓటమి ఉండదు. ప్రభు నీ తోడుగా ఉంటే నువ్వు వెనుక తిరగవలసిన పరిస్థితి నీకు రాదు. ప్రభు నీకు తోడుగా ఉండగలిగితే నిరాశ నిస్పృహలో చెందవలసిన పరిస్థితి నీకు ఉండదు. కారణం ఏంటంటే నా దేవుడు నిన్ను ఓడించే దేవుడు కాదు. దావీదు గొలియాతుని జయించగలిగిన వాడిగా ఉన్నాడు. అక్కడ దావీదుని సౌలుకు 1,000 కొలది, దావీదుకి 10,000 కొలదని విజయోత్సవంగా దావీదుని ఊరేగించుకుంటా వారి రాజ్యంలోనికి తీసుకొస్తున్న సంగతి మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు అక్కడ విజయాన్ని పొందుకున్నవాడిగా ఉన్నాడు. ఎవరి నామములో? యేసే నామములో. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితి నుంచి నా దేవుడు నీకు విజయాన్ని కలుగు చేసేటువంటి దేవుడు ఆయన. ఒకటి, ప్రభు మనకు తోడుగా ఉంటే మనం చేసే పని సఫలమవుతుంది. రెండవదిగా, మనకు విజయం కలుగుతుంది. కాబట్టి ఈ రీతిగా ప్రతి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకునే వారమై ఉన్నాం. మరి ఇంతకీ ప్రభు మనకి తోడుగా ఉండాలి అంటే మన జీవితం ఏం చేయాలి? దేవుడి మార్గంలో మనం నడిపించబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు మార్గంలో నీవు నడిపించబడుతుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకొని నీ సొంత ఆలోచన ప్రకారము నీ సొంత ఉద్దేశాల ప్రకారము ఈ లోక పరిస్థితులు గుండా నువ్వు నడిపించబడుతుంటే నీ జీవితానికి దేవుడు తోడుగా ఉండడు. ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు కనుక ఆ సిద్ధపరచబడిన మార్గము అది రమ్యమైనటువంటి మార్గం, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలిగేటువంటి మార్గం, అది ఎంతో యోగ్యమనేది, పరిశుద్ధమనేది, అది నిష్కలంకమైనటువంటి మార్గం కనుక ఆ మార్గములో నిన్ను నువ్వు అప్పచెప్పుకొని నువ్వు నడిపించగలిగితే ప్రభు నీకు తోడుగా ఉంటాడు. చాలా సందర్భంలో అంటూ ఉంటారు, నేను మందిరానికి వెళ్తున్నానుగా మాకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఏంటి,
నేను వాక్యం చదువుతున్నానుగా, నేను ప్రతి విషయంలో పరిచర్యపరంగా అన్ని విషయాల్లో పాటిస్పేట్ చేస్తున్నానుగా, మరి ప్రభు నాకు తోడుగా ఉండడేంటి అని అనుకుంటున్నావు. నీ జీవితాన్ని దేవుని మార్గానికి అప్పచెప్పుకోకుండా, నువ్వు దేవుని చిత్తానుసారంగా దేవుని మార్గం నడిపించుకోకుండా, ప్రభు నాకు తోడుగా ఉండడేంటి అన్న సంగతిని ఆలోచన చేస్తే ప్రయోజనం లేదు. మరి ఏం చేయాలి? దేవుని మార్గంలో నడిపించబడాలి. ప్రియ దేవుడలారా, ఈ యొక్క సమయంలో ప్రభు మనతో మాట్లాడుచిన మాట, అందుకని దావీదు అంటాడు, అయ్యా నీ చిత్తానుసారంగా నీ మార్గంలో నడిపించటం నాకు నేర్పించిన ఆయన అని దావీదు భక్తుడు పలుకుతున్నటువంటి మాట నిజమే. ప్రియ దేవుడలారా, ప్రభు చిత్తానుసారంగా దేవుని మార్గంలో మనం నడిపించగలిగితే దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. యెహోషువ ప్రభు మార్గంలో నడిపించబడుతున్న వ్యక్తి, నమ్మకంగా జీవిస్తున్న వ్యక్తి కనుక యెహోషువ మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నేను నీ కూడా అలా తోడుగా ఉంటానయ్యా అని వాగ్దానం చేశాడు. ఒకటి, దేవుడు తోడుగా ఉంటే ఏం చేస్తాడంటే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి, మనం చేసే పని అది సఫలమవుతుంది. మనం చేసే పని ద్వారా ఒక ఆశీర్వాదమైన జీవితాన్ని ప్రభు మనకిస్తాడు. రెండవదిగా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమవుతుందంటే ప్రతి పరిస్థితులు కూడా మనము విజయాన్ని సాధించగలుగుతాం. నిరాశ నిస్పృహ నుంచి దేవుడు విడుదల కలిగింపజేసి ఏం చేస్తాడంటే విజయాన్ని సాధించగలుగుతాం. ఎంత అనానుకూలమైన పరిస్థితి అయినా అందులోంచి విజయాన్ని సాధించగలుగుతాం. సాతాను ఓడించడంలో విజయాన్ని సాధించగలుగుతాం. లోకాన్ని ఓడించే విషయంలో విజయాన్ని సాధించగలుగుతాం. శరీరాశ నేత్రాశ జీవపు డమ్మ అనేటువంటి వాటి నుండి విజయాన్ని కలుగు చేసుకుంటాం. ఇంతకీ ఇలాంటి పరిస్థితి మనకు రావాలంటే ఏం చేయాలంటే ప్రభు మార్గంలో మనం నడిపించబడే బిడ్డలుగా ఉండాలి. కనుక ఆ రీతిగా మన సొంత మార్గాలు విడిచిపెట్టి, మన సొంత గమ్యాన్ని విడిచిపెట్టి ప్రభు యొద్దకు నేను చేర్చబడని ఉద్దేశాన్ని కలిగి మన జీవితాలు ఆయన చిత్తానుసారంగా ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో మనం నడవగలిగితే ప్రభు మనకు నిత్యము తోడుగా ఉంటాడు. కనుక మనుషుల మీద నువ్వు ఆధారపడమాక. మనుషులు తోడుగా ఉండాలని కోరుకుంటే మోసపోతాం. ప్రభు తోడుగా ఉండాలని కోరుకున్నావా, నీ జీవితము మేలుకరమైనటువంటి మార్గంలో నడిపించబడుతుంది. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటని మనం వింటున్న కనుక వాటిని విని ప్రభు మార్గంలో నమ్ముకుని బిడ్డలుగా మనము కొనసాగుదాం. ప్రభు కొద్ది మాటలు మన విడికిలో దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఆత్మీయంగా బలపరచబడుతూ ముందుకి కొనసాగుతున్నటువంటి మీ జీవితాలను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియ బిడ్డల ద్వారా మరి మా పరిచర్య నిమిత్తము మీరు కూడా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోగలరని మనం చేస్తున్నాం. అట్లాగే మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. మరి ఈ వాక్య పరిచర్య ద్వారా అనేక మంది జీవితాలు ప్రభువు తట్టు తప్పబడినట్లుగా, అనేక మంది జీవితాలు ప్రభువులో బలపరచబడినట్లుగా, వాక్య పరిచర్య జరిగినట్లుగా కూడా మా కొరకు మీరు ప్రార్థించమని మరొకసారి మనవి చేస్తున్నాను. అట్లాగే మరి ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబ సభ్యులు కూడా నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపన్నుడా, సర్వలోకానికి చక్రవర్తి మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, దీని ముందు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. నిజమే నాయన, నీవు ఏర్పాటు చేసిన మార్గంలో అయ్యా మేము నడిచినప్పుడు నాయన మాకు తోడుగా ఉంటాం అని మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా నువ్వు తోడుగా ఉంటే మా జీవితంలో కార్యాలు జరుగుతాయి, నీవు తోడుగా ఉంటే మా జీవితంలో విజయాన్ని పొందుకోగలుగుతాం. కనుక అయ్యా నాయన, వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ దినం మొదలుకొని విజయాలు పొందుకోవటానికి, వారి పనులు సఫలం అవటానికి నీ కృప దయచేయండి. రానున్న దినాల్లో ఈ వాక్య పరిచర్య విధానాన్ని ముందుకు కొనసాగించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభు నాయన, ఈ యొక్క టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న కుటుంబాలు కూడా అంతకంతకు దీవించబడి వర్ధలటానికి నీ కృప నడిపించమని. ఇక ఈ వాక్య పరిచర్య ద్వారా నీకు సమీపస్థులుగా ప్రభు నాయన ఆత్మీయ అనుభవాన్ని కట్టుకునే కృపనే వారికి దయచేసి మాకు మా పరిచర్యకి నీ కృపను నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్ని సహవాసము సకల పరిస్థితులకు కూడిన మనందరికీ వాక్యం వెంటనే బిడ్డలతో సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.